నేను అడుగుతున్నాను చిరంజీవి గారిని, మహిళ నటులు అంత చులకనగా మీకు కనిపిస్తున్నారా? అంటే వేషాల కోసం మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదేవిధంగా మీ తమ్ముడి పిల్ల రేణుదేశాయ్ ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. అంతేగాని ఉన్నవి లేనివి మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పీఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంత చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి, ఆర్టిస్టులకి, లేకపోతే పర్యవసానం మాత్రం మీరు చూడలేరు. ఈరోజు నేను అడుగుతున్నాను చిరంజీవి గారిని, మహిళా నటులు అంత చులకనగా మీకు కనిపిస్తున్నారా? అంటే వేషాల కోసం మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదేవిధంగా మీ తమ్ముడి పిల్ల రేణుదేశాయ్ ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. అంతేగాని ఉన్నవి లేనివి మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పీఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంత చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి, ఆర్టిస్టులకి, లేకపోతే పర్యవసానం మాత్రం మీరు చూడలేరు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోపై కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.